నాయకుల మాటలకు చేతలకు పొంతన ఉండదు. కానీ కొందరు అధికారులు అలా కాదు. ఎవరికైనా చెప్పే ముందు ఆచరణలో చూపిస్తారు, ఆదర్శంగా నిలుస్తారు. తమిళనాడు రాష్ట్రంలో మహిళా కలెక్టర్ తన నిర్ణయంతో అధికార యంత్రాంగానికి మార్గదర్శిగా నిలిచారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు మాత్రమే సాధారణంగా తమ పిల్లల్ని అంగన్వాడీల్లో చదివిస్తారు. అందుకే చాలా చోట్ల అంగన్వాడీ కేంద్రాలు బోసిపోయి కనిపిస్తుంటాయి. అయితే తమిళనాడుకు చెందిన తిరునవల్లి జిల్లా కలెక్టర్ శిల్పా ప్రభాకర్ సతీష్ ఆధునిక పోకడ్లకు భిన్నంగా ఆలోచించి తన కూతుర్ని అంగన్వాడీలో చేర్పించారు. తన చిన్నారిని ప్లే స్కూల్కు పంపించకుండా పలయం కొట్టాయి అంగన్వాడీలో చేర్పించారు కలెక్టర్ శిల్పా ప్రభాకర్. తన కూతురు అన్ని వర్గాల ప్రజల సమూహాలతో మమేకమై జీవిత పాఠాలు నేర్చుకోవాలన్నది ఆ కలెక్టర్ ఆకాంక్ష. కలెక్టర్ సమీపంలోనే ఉన్న అంగన్వాడీ కేంద్రంలో కలెక్టర్ తన కూతుర్ని చేర్చడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.